నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటబుల్ థెరపిస్ట్ థెరపిస్ గారు వెజిటబుల్ థెరపీలో భాగంగా మరి చైత్రమాసం మొదలైపోయింది కాబట్టి ఈ మాసం అంతా అందరూ విరివిగా వాడుకోవాల్సినటువంటి వెజిటబుల్ ఏంటి ఎందుకు వాడుకోవాలి ఇట్లాంటి విషయాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం చైత్రమాసం అనగానే మనకు మొదలయ్యే సీజన్ ఏంటమ్మా సమ్మర్ వచ్చేస్తుంది మంచి ఎండలు ఎండలు విపరీతమైనటువంటి ఎండలు మనకి మనకి చర్మ సంబంధం అయినటువంటి పొక్కులు ర్యాషెస్ సెగగడ్డలు ఇవన్నీ వస్తాయి అంటే వేడి విపరీతంగా పెరిగిపోతుంది ఇక్కడ ఆ వేడి అంటే సూర్యుడి నుంచి వచ్చే తాపాన్ని భూమిలో నుంచి వచ్చే సెగలు మనల్ని మనలో కూడా ఆ పంచతత్వాల్లోనూ అగ్ని ఉంది భూమి ఉంది కాబట్టి విపరీతమైనటువంటి వేడి చేస్తూ ఉంటుంది అంటే కళ్ళు తిరిబడిపోవటం సన్స్టోకులు ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో మనల్ని మనల్ని కాపాడుకోవడానికి మనం అత్యద్భుతంగా వాడుకోవాల్సింది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అంటే బూడిద గుమ్మడికాయకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దీనికి అంటే కాసే సీజన్ వేరైనా నిల్వ మాత్రం సంవత్సరాల సంవత్సరాలు ఉంటుంది సంవత్సరాలు ఉంటుందా మీరు ఒక్కసారి కోసి అంటే పూర్వం ప్రతి ఇంట్లో కూడా ఉట్టుల్లో ఉండేవి పాడవదు అంటే ఉండే పాడవదు దాంట్లో హై ఆక్సిజన్ ఉంటుంది ప్రాణశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి పాడవదు మరి ఇప్పుడు దిష్టి కట్టకుండా పెట్టినప్పుడు మాత్రం కుళ్ళిపోతూ ఉంటుంది దిష్టికి అనగానే మనం గుమ్మం దగ్గర కడతాం ఇక ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆగ్నేయంలో పెడతాం వంటగదిలో పెడతాం పూర్వం పాకలు ఉన్నప్పుడు ఆ వార అంచుల్ని తగిలించుకునేవారు అది దిష్టికి దానికి సంబంధం ఉండదు దీనికి దిష్టికి పెట్టినప్పుడు అంటే నీ అంటే మనం మనం జరిగేటువంటి ఆ కెమికల్ రియాక్షన్ నీ ఆలోచనను మార్చి ఇంట్లో ఉన్నటువంటి వస్తువుని తీసుకెళ్ళి ఇది దిష్టి అని గుమ్మంతో గుమ్మానికి పైన కడతాం అప్పుడు దాని కింద నుంచి రాకపోకలు ఉంటాయి అవును అప్పుడు అంటే దాని ఆరా దాని ఆరా ఏదైతుందో దాని ఆరాలో నీ ఆరా కలుస్తుంది అందులో చెడు ఉంటే ఇది లాగేసుకుంటుంది కానీ అదే వంటగదిలో ఉంది లేదా ఇంట్లో ఏదో మూల పెట్టావు అక్కడికి నువ్వు అతి తక్కువ సమయం అంటే ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే దాని దగ్గర ఎక్కువగా ఉంటారు వాళ్ళు వంట చేస్తూ ఉంటారు అంటే సాధారణంగా మనల్ని వంటగదిలోకి స్నానం చేసిన తర్వాత వెళ్ళమంటారు స్నానం చేయకుండా అగ్నిని ముట్టుకోవడం కరెక్ట్ కాదు మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా పవిత్రంగా ఉండాలి అంటే సహజంగానే పురుషుడు పరిశుద్ధ అవ్వాలంటే స్నానం చేయాలి స్త్రీ సహజంగానే పరిశుద్ధంగా ఉన్నది కాబట్టి కొంతవరకు ఆవిడకి ఇబ్బంది ఉండదు పర్వాలేదు కొంత కొంతవరకు అలా అని చెప్పేసి మనం అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ యోగం గురించి మాట్లాడదాం సార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ దీని గురించి మనం చెప్పాలి కాబట్టి ఇక్కడ మనం ఈ బూడిద గుమ్ముడకాయని అంటే ఆ శక్తి ఉంది కాబట్టి అది దానికి ఇబ్బంది లేదు ఇంకొకటి ఇది రాశికి సంబంధించింది మేషరాశి మేష లగ్నానికి కుజుడికి సంబంధించింది కాబట్టి వంటగదులు ఎక్కడ ఉంటాయి దక్షిణ ఆగ్నేయంలో వంటగదులు ఉంటాయి కాబట్టి అక్కడ దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది మనం అంటే మామూలుగా చూసుకున్నప్పుడు తూర్పు ఈశాన్యంలో కడతాం తూర్పు ఈశాన్యంలో అంటే మనకు ఎంట్రన్స్లో కడతాం లేదంటే ఉత్తరంలో కడతాం ఆలగట్టినప్పుడు అంటే అక్కడ అంటే ఎందుకు కుళ్ళిపోతుంది ఎందుకు నెగిటివ్ దానికి తగులుతుంది అనడానికి చెప్తున్నాను అది తన స్థానం కాదు ఇక్కడే గురుడికి సంబంధించింది ఇటు పక్క ఉత్తరానికి వస్తే బుధుడికి సంబంధించింది కాబట్టి అక్కడ అది దానికి విరు విరుద్ధంగా అంటే తన ఒక వ్యవస్థలో ఉంది ఇంటిని కాపాడాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని కాపాడాలనే బాధ్యత దానికి వస్తుంది అందుకని అక్కడ నెగిటివ్ లాగేసుకుని కుళ్ళిపోద్ది ఒకవేళ మీ ఇంట్లో విపరీతమైనటువంటి నెగిటివ్స్ ఉన్నాయి ఒక నాలుగైదు గుమ్మడికాయలు పెడితే కుళ్ళిపోతున్నాయంటే మీరు ఆ ఇల్లు మీకు యోగ్యం కాదు వాస్తుపరంగా ఇబ్బంది ఉంది ఇక అలా లేనిది ఇది గుమ్మడికాయలు నిలవు ఉంటాయి సంవత్సరం ఉంటుంది ఒకసారి తెచ్చుకుంటే సరైన దేశవాళి దేశవాళి హైబ్రిడ్ మీద దృష్టి పెట్టాము అందుకని సప్లై కావాలని తెగ పండించేస్తారు దేశవాళి మీద దృష్టి పెట్టండి డిమాండ్ చేయండి సప్లై వస్తుంది బూడిద గుమ్మడికాయని చిన్నకాయ తీసుకొచ్చి ఇంట్లో ఓ రెండు మూడు పెట్టేసుకోండి ఈ సమ్మర్ అంతా కూడా షరబత్ వాడండి ఎలా వాడుకోవాలి మనం ఆల్రెడీ చేసి చూపించాం ఎలా చేసుకోవచ్చు బూడి గుమ్మడికాయ జ్యూస్ అనేది అది కూడా చూసుకోవచ్చు ఏమన్నా అదే పద్ధతి అదే సేమ్ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఇంచుమించు మన మూడు వందల డెబ్బై ఎపిసోడ్ ఎన్నో ఉన్నాయి అందులో ఎక్కడో ఉంది ఎత్తుకోవడానికి కష్టం అనుకున్న వాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ ముక్క వంద గ్రాముల ముక్క ఒకళ్ళే అనుకుంటా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ తాగాలనుకున్నప్పుడు ఒక సగం వాడేస్తే మీరు చాలా అద్భుతం ఇక దీన్ని మించినటువంటి అంటే ఇప్పుడు మనకి క్యాన్సర్ బాధపడుతుంది ఎసిడిటీ అనేది లేలేదు గ్యాస్ స్టూల్ లేని ఈ హెడ్కి సంబంధించి హెడేక్స్ మైగ్రెయిన్ ఇలాంటి వాళ్ళు లేకుండా లేరు అందరినీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఒక గుమ్ముడికాయ తెస్తే నలుగురు ఉన్నారనుకో ఆఫ్ ఒక రోజుకి అయిపోతుంది అది రేట్లు కూడా పెద్ద కాస్ట్ ఉండవు గుమ్ముడికాయ దేశవాళీ గుమ్ముడికాయ ఈ సైజ్ది అయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటాయి అంతే అంటే రోజుకి ఒక పదిహేను రూపాయలు అనుకోండి మనిషికి 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 కాదు నలుగురికి నలుగురికి సగం సగం వాడేసుకోవచ్చు నలుగురు వేసుకోవచ్చు కాబట్టి రెగ్యులర్ గా దాన్ని పల్చటి మజ్జిగలో కలిపి తొక్కతో సహా మనం గ్రైండ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ తొక్క చాలా అవసరం గింజలు కూడా అందరూ పాడేసే సీడ్స్ హోల్ వాడేసుకోవచ్చు ఇక ఇంకొంచెం బాగుండాలి అనుకున్నప్పుడు నిమ్మకాయను కూడా యాడ్ చేసుకోవడము ఇంకా బాగా ఉపయోగపడుతుంది నిమ్మకాయ అంటే నిమ్మకాయ రసం నిమ్మకాయ రసాలా అంటే తొక్కలతో ఉండే ఉపయోగం వేరే ఉంది అది మనం నిమ్మకాయల ఎపిసోడ్లో మనం మాట్లాడవచ్చు థైరాయిడ్ పని చేస్తుంది ఇక్కడ బుడుగుమ్ములుగా టేస్ట్ కోసం బాగుండడం నిమ్మరసం ఇంకా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది పల్చటి మజ్జిగ అల్లం ఇంచుమించు ఒక నలుగురికి అనుకుంటే యాభై గ్రాములు లేదు అనుకుంటే ఒక పది గ్రాములు అంటే అంగుళం ఒక మనిషికి అనుకున్నప్పుడు అల్లం వేసి అల్లం పీల్ చేసేసి వేసి ఈ పుదీనా దొరుకుతుంది ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పుదీనాను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టండి మిరియాలు కూడా వేసుకోండి మిరియాలు చలవ చేస్తాయి మిరియాలు వేడి అనే భావనలో ఉన్నారు మిరియాలు చాలా అద్భుతంగా చలవ చేస్తాయి అది క్షార గుణమే కానీ వేడి కాదు దీని తాగడం అంతే ఉదయం టిఫిన్ కు ముందు అసలు టిఫిన్ ప్లేస్ లో దీన్ని చేయాల్సిన అవసరమే ఉండదు ఆకలేదా అస్సలు అంటే నిండినట్టు ఉండదు ఎనర్జీ ఇస్తుంది బోల్డ్ అంత ఎనర్జీ ఇస్తుంది అంటే మనం తిని 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 అలవాటు పడిపోయి ఉన్నాం తినడమే పనిగా పెట్టుకున్నాం తినవలసిన దానికన్నా అధికంగా తినేస్తున్నాం దయచేసి తగ్గించండి ఒక్క పూట మానేస్తే చాలా మంది ఒబిసిటీతో బాధపడుతున్నారు అల్సర్స్తో బాధపడుతున్నారు పైల్స్తో బాధపడతారు వీటిలన్నిటికి చెక్ పెట్టేయచ్చు తిండిని తగ్గిద్దాం ఒక్క పూట తిందాం అయితే బోర్డు దిగ్గుమడికాయ పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్ అంటే సృష్టిలో పడదు అన్నప్పుడు అది ఎవరికీ పడదు బుడుగుడుకాయ వల్ల సమస్య వస్తున్నప్పుడు అందరికీ సమస్య రావాలి అంటే ఒకటి ఏంటంటే మీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని కొన్ని పదార్థాలు వాటిని పైకి తీసుకొస్తాయి చూపిస్తాయి అది పడదు అని పెట్టుకుంటారు చాలామంది వంకాయ పడదు దురదలు వస్తున్నాయి అంటారు కడుపున వస్తుంది సార్ నాకైతే అంటే మీకు యూరినేటరీ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అందుకని ఇది లోపలికి వెళ్ళిన వెంటనే ఆ ప్రాబ్లంని ట్రెగర్ చేసింది చూపిస్తుంది చిన్న నుంచి ఉంది సార్ దాదాపు నాకు ఐదారేళ్ల నుంచి ఏంటంటే చిన్నప్పటి నుంచి యూరిన్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది అవును అప్పటి నుంచి సమస్య ఉందంట అంటే మీ తల్లి గర్భంలో పెండు తీసుకున్నప్పటి నుంచి కూడా అంటే ఆవిడకు కూడా ఈ సమస్య ఏదో ఉండి ఉంటుంది అది నీకు కంటిన్యూ అవుతుంది అంటే నీ మీ అమ్మగారి నుంచి ఇదేదో జెనెటికల్గా వచ్చిన ప్రాబ్లం కాదు మీ అమ్మగారు తిన్న పదార్థం వల్ల ఆ సమస్య ఆవిడకి ఉండుండాలి ఆ సమస్య నీకు వచ్చి ఉండాలి కాబట్టి అది సమస్య కాదు ఇది పడన వస్తువు ఏదో ఉండదు హ్యాపీగా బూడిద గుమ్ముడికాయని ఈ అంతా వాడుకోవడం వల్ల ఫలితం మనకని కాదు జనరల్గా ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా భయం ఉంది విపరీతమైనటువంటి భయం ఎందుకంటే భయం ఎప్పుడేస్తుంది భవిష్యత్తుని తలుసుకుంటే భయం వేస్తుంది బూడిద గుమ్ముడికాయ తాగడం వల్ల మీకు భవిష్యత్తు గురించి భయం ఉండదు అసలు ఇక్కడ కుజుడు విక్రమకారకుడు ఇది మేషరాశికి సంబంధించింది మేష లగ్నానికి సంబంధించి మీకు అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తారు సో పొద్దున్నే తాగాల సార్ రాత్రి తాగా రాత్రి తాకూడదా విపరీత ఇప్పుడు మనకి చలవ చేస్తుంది అంటున్నాం మరి ఎండాకాలం కదా ఎండాకాలం అయినా ఏం పర్లేదు మీరు పగలంతా హ్యాపీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు తాగండి మధ్యాహ్నం నుంచి దీన్ని తగ్గించండి సాయంత్రం వెళ్ళకూడదు వేడిగా ఉండేవి తీసుకోవాలి సో తినడానికి ఒక గంట ముందు దీన్ని తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఉండదు కానీ అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది హై ఆక్సిజన్ బ్యూటిఫుల్ సిలిండర్స్ బ్యూటిఫుల్ సో చైత్రమాసం అంతా కూడా బుడదగుమకాయ జ్యూస్ ని ఖచ్చితంగా స్వీకరించాలి అని చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ సో మచ్ సూర్య